ఈ తప్పనిసరి రోడ్డు సంకేతాల గురించి మీకు తెలుసా? వాహనాన్ని డ్రైవ్ చేయడం నేర్చుకోవడం కన్నా ముందు రోడ్డు సంకేతాలు అంటే సంజ్ఞల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. సాధారణంగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్కు వెళ్ళినా లేదా లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్ళిన వారు ముందుగా పరీక్షించేది మన డ్రైవింగ్ సరళిని కాదు, మనకు రోడ్ సైన్ బోర్డుల విషయంలో ఎంత అవగాహన ఉందనేది పరీక్షించిన తర్వాతనే ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్టును నిర్వహిస్తుంటారు. కొన్ని సైన్ బోర్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫన్నీ రోడ్ సైన్స్, నవ్వు గ్యారంటీ. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు నిత్యం అనేక రకాల రోడ్డు సంకేతాలను చూస్తుంటాం. అందులో కొన్ని దారి చూపేవైతే మరికొన్ని సమాచారాన్ని అందించేవి, ఇంకొన్ని డ్రైవర్లను అప్రమత్తం చేసేవిగా ఉంటాయి. సాధారణంగా ఆర్ఎన్బి వాళ్ళు ఇలాంటి సంకేతాలను రోడ్డుకు పక్కగా రాత్రి వేళల్లో సైతం స్పష్టంగా కనిపించేలా రేడియం పెయింట్తో తయారు చేసిన వాటిని ఏర్పాటు చేస్తుంటారు. ఇచట పార్కింగ్ చేయరాదు, ఇక్కడ కుడి ఎడమవైపుకు టర్నింగ్ లేదు, నిర్దిష్ట వేగానికి మించి వెళ్ళకూడదు, ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, అనవసరంగా హారన్ కొట్టరాదు, ముందు రైల్వే ట్రాక్ ఉన్నది, ఇలా అనేక రకాల సైన్ బోర్డులను మనం గమనిస్తూ ఉంటాం. ఇందులో కొన్ని తప్పనిసరి సంకేతాలు ఉంటాయి, వీటిని అతిక్రమిస్తే ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనగా పరిగణించి అందుకు తగిన జరిమానా విధించడం జరుగుతుంది. రహదారి మీద వాహనాలు నడిపే వ్యక్తుల సామర్థ్యం వారి యొక్క భౌతిక మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. పరిశోధనల ద్వారా గుర్తించిన కొన్ని ముఖ్యమైన కారణాలు, దృష్టి లోపాలు, శారీరక వైకల్యాలు, ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి చాలా అధికార సంస్థలు విపులమైన పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని విధాలైన వైకల్యాలున్నవారు తమకు అనుగుణంగా వాహనాలలో ప్రత్యేకమైన మార్పులు చేయవలసి ఉంటుంది. ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి అధికార సంస్థలు ఒక వయసు మించిన చోదకులు తిరిగి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వేగం, దృష్టి సునిశ్చితాలను ప్రత్యేకంగా పరీక్షిస్తుంటారు. అలసట ఆపకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపడం, నిద్రలేమి, ఇతర కారణాల వలన అలసట వంటి వాటి వలన చోదకుని ఏకాగ్రత దెబ్బతింటుంది. కనుక ప్రతి 2 గంటల తర్వాత కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటారు. మద్యపానం వంటి మత్తు పదార్థాల సేవనం, మరికొన్ని మందుల వాడకం, ఉదాహరణకు జలుబు, జ్వరం వంటి నొప్పుల వంటి అనారోగ్యాలకు వాడే మందులు మత్తును కలిగిస్తుంటాయి. అందువల్ల మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వీటన్నిటి జోలికి వెళ్లకుండా ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయండి. మీతో పాటు మీ కుటుంబం కూడా మీకు తోడుగా ఉంటుంది కనుక ఎంతో ఏకాగ్రతగా గమ్యాన్ని చేరండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి.